విపక్షాల సమావేశానికి అంత సిద్ధమైంది వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు నేతలు వివిధ రాష్ట్రాలకు చెందిన 15 ప్రతిపక్ష నేతలు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంట్లో సమావేశం కానున్నారు బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే విషయంపై ఈ భేటీలో చర్చించనున్నారు పాట్నాలోని నితీష్ కుమార్ అధికారిక నివాసం నెక్స్ సంవాద్ కక్షలో జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ టీఎంసీ ఎన్సీపీ ఎస్పీ ఎన్సీ తదితర 15 పార్టీల అధినేతలు ముఖ్య నేతలు హాజరు కానున్నారు 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని జేడీయూ వర్గాలు వెల్లడించాయి మొదట నితీష్ కుమార్ కీలక ప్రసంగం చేస్తారు మోదీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై విపక్షాల ఐక్యతపై ప్రధానంగా మాట్లాడనున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడనున్నట్టు తెలుస్తోంది పాట్నాలో విపక్షాల భేటీకి సంబంధించి మరింత సమాచారం మదార్ అందిస్తారు మదార్ ఈ రోజు కీలక సమావేశం విపక్ష పార్టీలకు సంబంధించి ఒక కీలక సమావేశం అనేది కూడా జరగబోతా ఉంది దీనికి పాట్నా వేదిక కాబోతా ఉంది ఈ సమావేశాన్ని ముఖ్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అలాగే అక్కడ డిప్యూటీ సీఎం లో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ ను కూడా హోస్ట్ చేస్తున్నారు కీలకంగా 20 రాజకీయ పార్టీలకు సంబంధించి విపక్ష పార్టీలకు కూడా ఆహ్వానం ఉంది ఈ 20 పార్టీల్లో కనీసం 15 పార్టీలకు సంబంధించిన అధినేతలు అలాగే కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైనే చర్చ అంతా కూడా ఉండబోతా ఉంది ప్రస్తుతానికైతే సీఎం క్యాండిడేట్ ఎవరు విపక్ష పార్టీలకు సంబంధించిన సీఎం క్యాండిడేట్ అలాగే సీట్ల సర్దుబాటు వంటి కీలకమైనటువంటి అంశాలను పక్కన పెట్టి మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ప్రజా పోరాటాలు ఎలా నిర్మించాలి అలాగే ఉమ్మడిగా ఐక్యంగా మోడీకి వ్యతిరేకంగా అలాగే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎలా పోరాడాలి అనే దానిపైనే ముఖ్యంగా కీయ చర్చ అనేది కూడా జరగబోతా ఉంది ప్రస్తుతానికైతే ఈ రెండు అంశాలు ముఖ్యంగా ఏదైతే విపక్ష పార్టీ నుంచి ప్రధాని క్యాండిడేట్ ఎవరు ఉండబోతున్నారు అలాగే సీట్లకు సంబంధించి కూడా సర్దుబాటు వంటి కీలకమైనటువంటి అంశాలపైన చర్చ లేకుండానే ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి చాలా మంది కీలక నేతలు పాల్గొనబోతున్నారు ముఖ్యంగా బీజేపీ ఇతర 4 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ముఖ్యంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలాగే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు మరొక సీఎం ను కూడా ఈ సమావేశానికి వచ్చారు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే శరద్ పవార్ కూడా బయలుదేరారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు అనేటువంటి సమాచారం ఉంది వారు కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరుతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే అంతా ఉంది ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒకే కుటుంబం లాగా పోరాడాలి అందుకు అవసరమైనటువంటి చర్చలు జరపాలి అనేటువంటి దిశగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక అల్టిమేటం అయితే జారీ చేసింది లెఫ్ట్ పార్టీలకు సంబంధించి బెంగాల్లో వారు పొత్తులో ఉన్నంత కాలం కూడా తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయలేనంటూ కూడా ఇప్పటికే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు ఇక మరొక వైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఆల్మోస్ట్ ఒక దానికి సంబంధించిన అల్టిమేటం లాగానే చూడాల్సి ఉంటుంది ఢిల్లీకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ విషయంలో తాను ఒకంత వ్యతిరేకంగా ఉన్నారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా తన వైఖరి అనేది కూడా స్పష్టం చేయలేదు గతంలో మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీకి సంబంధించిన అపాయింట్మెంట్ కోరినప్పటికీ వాటికి సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కనుక కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించకపోతే తాను ఈ సమావేశం నుంచి వాకౌట్ చేస్తాము అనేటువంటి అల్టిమేటం అనేది కూడా జారీ చేశారు సో చూడాల్సి ఉంటుంది విపక్షాలకు సంబంధించి అన్ని మర్చిపోయి అందరూ కలిసి పనిచేయాలని భావిస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని సవాళ్ళు అనేది కూడా ఎదురు కాబోతా ఉన్నాయి ముఖ్యంగా రెండు పార్టీలు టీఎంసీ కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు రెండు పార్టీలు కూడా కొన్ని డిమాండ్స్ అయితే ఆ పార్టీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం ఉంది వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది వాటికి సంబంధించి ఎలాంటి సమాధానం ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది దానిపైనే రేపటి విపక్ష సమావేశాలకు సంబంధించి తర్వాత తీసుకోబోయేటువంటి ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు అలాగే లేకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి అలాగే మరొక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు వీరికి ఎవరికి కూడా ఆహ్వానం అందలేదు వీరికి సంబంధించి వీరు తటస్థంగా ఉన్నారా లేకపోతే వీరు కాంగ్రెస్ ఈ విపక్ష పార్టీలకు సంబంధించిన భేటీకి సంబంధించి పిలుపుకి సంబంధించి అయితే ఇప్పటివరకు ఎందుకు అవగనించినటువంటి పరిస్థితి లేదు
వారు ఇప్పటికే వైసీపీ కావచ్చు లేకపోతే టీడీపీ రెండు కూడా బీజేపీకి తటస్థంగా ఉంటుంది. వారికి అన్ని సందర్భాల్లో మద్దతు అనేది కూడా ఇస్తుంది. టీఆర్ఎస్ కు సంబంధించి, ముఖ్యంగా టీఆర్ఎస్ కు సంబంధించి గతంలో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. సర్ఫెడ్ కావచ్చు లేకపోతే ఇతర ఈ టీఎంసీ నేతల్ని లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నేతలు కలిసి అటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నితీష్ కుమార్ ముఖ్యంగా ఈ సమావేశానికి ఆహ్వానించలేదు, ఆయనను పిలవలేదు అనేటువంటి అంశం కూడా ఇటు నితీష్ వర్గం నుంచి కూడా స్పష్టమైనటువంటి సమాచారం అంతా ఉంది. ఈసారి కేసీఆర్ ఎందుకు కాన్ఫిడెన్స్ తీసుకోలేదు అనే దానిపైన కూడా చర్చ నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మదర్.